హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సంస్కృతభారతి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభస్వాగతం. సంస్కృత భాష అధ్యయన అధ్యాపన ప్రక్రియ విశేషంగా మనకు కొనసాగుతుంది. ఆ గిరివాణ భారతీ మాత యొక్క అనుగ్రహం వల్ల సంస్కృతం పాఠం అనగానే ప్రస్తుతం ఉన్నటువంటి పెద్దవాళ్ళందరికీ కూడా ఒక విషయం గుర్తుకొస్తుంది. ఒక 5-6 దశాబ్దాల క్రితం, అంటే అప్పటి వరకు కూడా అంతకుముందు నుంచి ఒక 2-3 దశాబ్దాల నుంచి కొనసాగిన ఒక విశేషమైన కార్యక్రమం దశాబ్దం పైనే సాగింది. అమరవాణి సంస్కృత పాఠ కార్యక్రమం పెద్దవాళ్ళందరికీ తెలుస్తున్న విషయం. ఇప్పుడు నేటి యువతరానికి తెలియదు అది. అప్పుడు మేమందరం కూడా ఈ పాఠం ఎప్పుడెప్పుడు వస్తుందని ఆ సమయాన్ని ఎదురు చూస్తూ సరిగ్గా రేడియో పెట్రోల్ దగ్గర కూర్చున్న రేడియో ఉండేది. ఆ రేడియోల ముందు కూర్చునేవాళ్ళం. పాఠం ఎప్పుడెప్పుడు వస్తుందా విందామని అంత అద్భుతంగా చెప్పేవారు మహానుభావులు. మహామహోపాధ్యాయ ఆచార్య కేశవ పంతుల నరసింహ శాస్త్రి గారు కొన్ని సంవత్సరాల పాటు నిరాటంకంగా దిగ్విజయంగా నిర్వహించారు సంస్కృత భాష అధ్యయన అధ్యాపన కార్యక్రమాన్ని. దాదాపు వారి కార్యక్రమంలో శ్లోకాలు, వాటి విశేషార్థాలు, అందులో శబ్దాలు, ధాతురూపాలు చెబుతూ అక్కడక్కడ వాక్య నిర్మాణం, సంస్కృత భాషలో మాట్లాడడం, అలాగే చివర రఘువంశ మహాకావ్యం కూడా చెప్పారు. అద్భుతంగా కొనసాగింది ఆ కార్యక్రమం. అప్పుడు మేమందరం శ్రద్ధగా వినేవాళ్ళం. ఆ అమరవాణి కార్యక్రమం ఇప్పటికీ మనకు గుర్తుండాలి అని పెద్దవాళ్ళు ఎవరన్నా అనుకుంటే, మన పాఠానికి ముందు ఆ శ్లోకాన్ని మనం సంస్మరించుకోవాలి, మననం చేసుకోవాలి. అదేమిటంటే సుభాషిత త్రిశతి. సంస్కృతంలో మనకు అందించిన మహానుభావుడు భర్తృహరి మహాకవి. ప్రథమ శతాబ్దంలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు, గొప్ప తపశక్తి సంపన్నుడు, పండితుడు, కవి భర్తృహరి మహాకవి, విక్రమార్క చక్రవర్తి యొక్క సోదరుడు. ఆయన నీతి శతకం, శృంగార శతకం, వైరాగ్య శతకం అని 300 శ్లోకాలు రాశారు. అందులో నీతి శతకంలో విద్యను గురించి ఆయన చాలా శ్లోకాలు రాశారు. అందులో ఒక శ్లోకం ఇది. ఆ శ్లోకాన్ని అమరవాణి కార్యక్రమంలో మొట్టమొదట దాన్ని ప్రారంభించేవారు. పాఠం వస్తుంది అనడానికి ముందు ఈ కార్యక్రమం, ఈ శ్లోకం వచ్చేది. శ్లోకాన్ని పాడినవారు శ్రీరంగం గోపాలరత్నం గారు. ఆ గోపాలరత్నం గారు అప్పటి ప్రసిద్ధ గాయనీమణి. మనకు సంస్కృత భారతి ప్రవేశక పుస్తకంలో మొట్టమొదటి ఆ శ్లోకం ఉన్నది, కింద భావం కూడా ఉన్నది. మనం పాఠం ప్రారంభించే ముందు ఆ శ్లోకం మననం చేసుకుందాం. అది మన ధర్మం కర్తవ్యం. కేయూరాణిన భూషయంతి పురుషం భారాన చంద్రోజ్వలాః న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతామూర్ధజాః వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతేఖిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఇది ఆ విశేషమైన శ్లోకం. దీనికి అర్థం ఏంటంటే, మానవుడికి భుజకృతులు కానీ స్వర్ణ హారాలంకారాలు, ముత్యాల హారాలు, కుసుమములు, విలేపనములు, స్నానాది అలంకార ద్రవ్యములు ఇవేవి నిజమైన అలంకారాలు కావు. కేయుడు అంటే భుజకీర్తు, కేయూరం కూడా భుజకీర్తు. పూర్వం రాజులు భుజకీర్తులు పెట్టుకునేవాళ్ళు. ఆ భుజకీర్తులు అలంకారాలు కావు. చంద్రోజ్వలాహ హారాహ, చంద్రకాంత మాణిక్యాలతో అలంకరించబడిన నగలు, హారాలు అలంకారాలు కావు. న స్నానం, న విలేపనం, న కుసుమం, సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయడం, పన్నీటితో స్నానం చేయడం, అలాగే విలేపనాలు అంటే పౌడర్స్, విలేపనాలు, పుష్పాలంకరణ, కుసుమముడు పుష్పం, అలంకృత మూర్ధజాహ అలంకరించబడిన కేశపాశం ఇవేవి అలంకారాలు కావు.
మరి ఏమిటి విశేషమైన అలంకారం? వాణి ఏకా సమలంకరోతి విభుతం యా సంస్కృతాధార్యతే. ఏదైతే సంస్కరించబడిన వాక్కు ఉన్నదో, నిర్దిష్టమైన నిర్దిష్టమైన వాక్కు, అదే మానవుడికి శాశ్వతమైన అలంకారం. క్షీయంతే అఖిల భూషణాన్ని, అఖిల భూషణాన్ని క్షీయంతే. ఇతరములైన అలంకారములన్నీ కూడా నశించేవే. వాక్భూషణం భూషణం, ఆ వాక్కుయే విశేషమైనటువంటి శాశ్వతమైన అలంకారం. మనం ఇవాళ ఉంటాం, తర్వాత ఉండం. కానీ వాక్కు ఎప్పుడు శాశ్వతమే. వాక్ అంటే విద్య, అక్షరం అది. క్షరం అంటే ఏమిటి? నశించేది. అక్షరం అంటే శాశ్వతంగా ఉండేది. అటువంటి అక్షర స్వరూపం సంస్కృతం. ఆ సంస్కృతాన్ని మనం నేర్చుకోబోయే ముందు ఈ శ్లోకం రోజు మననం చేసుకుందాం. మననం చేసుకుంటే ఆనాటి అమరవాణి కార్యక్రమం ఒకసారి అందరికీ గుర్తుకొస్తుంది. మనం ఈ కార్యక్రమంలో విశేషమైనటువంటి అధ్యయనం చేస్తున్నాం. అంతే, ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో వినండి, అవగాహన చేసుకోండి. సంస్కృత భాష ప్రచారకత్వంలో భాగస్వామ్యం పొందండి. దైవభక్తి సందర్శక మహాశయులకు శుభస్వాగతం. సంస్కృత భారతి ద్వితీయ పుస్తకంలో పూర్వభాగం, అందులో మొదటి పద్యాంశం, పద్యభాగంలో పాఠ్యాంశం, శ్రీమద్భగవద్గీత షోడశోధ్యాయ దైవాసుర సంపద విభాగయోగ. నిన్న మూడు శ్లోకాలు భావాలు కూడా ఒకసారి చూసాం. ఇప్పుడు పదవిభాగం అన్వయక్రమం, విశేషార్థాలు తెలుసుకుందాం. భగవద్గీత యొక్క విశేషాన్ని మనం తెలుసుకున్నాం. శంకర భగవత్పాదులు వారు భగవద్గీత వైభవాన్ని గురించి ఒక శ్లోకం చెప్పారు. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృత పియేన మురారి సమర్చ క్రియతే తస్యయమేన న చర్చ. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృత పియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ. అద్భుతంగా చెప్పారు. భగవద్గీత కించిద్ అధీత, భగవద్గీతను కొంచెం అధ్యయనం చేసినప్పటికీ, గంగాజల లవ కణికాపీత, గంగాజలం ఒక బిందువు అయినా సరే తీర్థంగా స్వీకరించినప్పటికీ కూడా, సకృతపి ఏన మురారి సమర్చ, ఆ శ్రీ మహావిష్ణువు యొక్క స్మరణ ఒక్కసారి చేసినా కూడా, క్రియతే తస్య యమేన న చర్చ, అలాంటి వాడికి యమధర్మరాజుతో చర్చించవలసిన పని లేదు. అంటే ఏమిటి అర్థం? యమధర్మరాజుతో ఎవరు చర్చిస్తారు? పాపాత్ముడే. అక్కడికి వెళ్ళాక ఆయన అంటట, రేయ్ నువ్వు పాపాలు చేసేవరా? అప్పుడు వీడంటాడు, స్వామి నేనేం చేయలేదండి పాపాలు, నేను ఎక్కడ చేశానండి అని అరవడ ప్రకారం డబాయం చేస్తుంటాడు. ఆయన చిత్రగుప్తుని పిలిపించి, చూపించు ఇప్పుడు చేసినవన్నీ ఏమిటో చెప్పు నువ్వు అని ఆయన చెప్పేటప్పుడు నిర్ధారణ అవుతాయి. ఇలాంటి చర్చలు అక్కర్లేదట ఎవరికి? భగవద్గీతను అధ్యయనం చేసేవాడకు, గంగాజలం తీర్థంగా స్వీకరించేవాడకు, భగవన్నామస్మరణ చేసేవాడకు. అలాంటి విశేషమైన మహిమానుతమైనది భగవద్గీత. ఆ భగవద్గీతలో చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం దైవాసుర సంపద్ విభాగ యోగం. ఏవి దైవీ లక్షణాలు, ఏవి ఆసురీ లక్షణాలు, వీటిని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నాడు. అర్జునుడిని నిమిత్త మాత్రంగా చేసుకుని మనకు చెప్తున్నాడు స్వామి. అలాంటి విశేషమైన శ్లోకాల్లో ఈ మొదటి మూడు దైవీ లక్షణాల గురించి చెప్పిన శ్లోకాలు. శ్రీ భగవాను వాచ, అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధ త్యాగశాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజక్షమాధృతిశౌచం అద్రోహో నాతిమానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఈ మూడు శ్లోకాలు కలిపి పదవిభాగం అన్వయక్రమం, అలాగే విశేషార్థాలు తెలుసుకోవాలి. ఇందులో వరుసగా దైవీ లక్షణాలు చెప్పారు.
భారత అనే సంబోధన. మూడు శ్లోకంలో చివర ఉన్నది భారత, అది సంబోధన. అనవక్రమంలో అది ముందుకు తీసుకురావాలి, ధాతురూపం చివరికి చెప్పాలి. ఇందులో ధాతువు మూడో శ్లోకంలో ఉన్నది భవంతి. ఇవన్నీ అనుష్టుప్ ఛందస్సులే. నాలుగు పాదాలు ఉంటాయి, ఒక్కొక్క పాదానికి 8 అక్షరాలు ఉంటాయి. తృతీయ శ్లోకంలో తృతీయ పాదంలో ముందు భవంతి అని ఉంది, అది ధాతురూపం. భవతి భవత భవంతి పరస్మైపది వర్తమాన ఎలట్ ప్రథమృష బహువచనం. ఇప్పుడు పదవి భాగం చూద్దాం. ఒక్కొక్క శ్లోకంలో పదవి భాగం చేసుకుంటూ వెడదాం. మొత్తం 3 శ్లోకాలు, 7 సంఖ్య ఎక్కువ అవుతుంది కనుక సులభంగా అందరూ అనుసరించడానికి వీలుగా ఒక్కొక్క శ్లోకంలో పదవి భాగం చేద్దాం. అన్వయక్రమం అంతటికి ఒకటిగా ఉంటుంది. అభయం ప్రథమం పదం, సత్వసంశుద్ధి ద్వితీయం పదం, జ్ఞానయోగ వ్యవస్థితి తృతీయం పదం, దానం చతుర్థ పదం, దమః పంచమ పదం, చ షష్ఠ పదం, యజ్ఞ సప్తమ పదం, చ అష్టమ పదం, స్వాధ్యాయ నవమ పదం, తపః దశమ పదం, ఆర్జవం ఏకాదశ పదం. ఏకాదశ పది అయం శ్లోక. పునః పరిగణయామః, మళ్ళీ లెక్క పెడదాం. అభయం ప్రథమం, సత్వసంశుద్ధి ద్వితీయం, జ్ఞానయోగ వ్యవస్థితి తృతీయం, దానం చతుర్థం, దమః పంచమం, చ షష్ఠం, యజ్ఞ సప్తమం, చ సప్తమం, స్వాధ్యాయ నవమం, తపః దశమం, ఆర్జవం ఏకాదశం. ఏకాదశ పది అయం శ్లోక. అనంతరం ద్వితీయ శ్లోకే అహింసా ప్రథమం, సత్యం ద్వితీయం, అక్రోధ తృతీయం, త్యాగ చతుర్థం, శాంతి పంచమం, అపైశునం షష్ఠం, దయా సప్తమం, భూతేషు అష్టమం, అలోలుప్త్వం నవమం, మార్దవం దశమం, హ్రీహి ఏకాదశం, అచాపలం ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. పునః పరిగణయమః. అహింసా ప్రథమం, సత్యం ద్వితీయం, అక్రోధ తృతీయం, త్యాగ చతుర్థం, శాంతి పంచమం, అపైశునం షష్ఠం, దయా సప్తమం, భూతేషు అష్టమం, అలోలుప్త్వం నవమం, మార్దవం దశమం, హ్రీహి ఏకాదశం, అచాపలం ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. అనంతరం తృతీయ శ్లోకే పదవిభాగ. తేజ ప్రథమం, క్షమా ద్వితీయం, ధృతి తృతీయం, శౌచం చతుర్థం, అద్రోహ పంచమం, నాతిమానిత నా పంచమం, అతిమానిత షష్ఠం, సప్తమం, భవంతి అష్టమం, సంపదం నవమం, దైవీం దశమం, అభిజాతస్య ఏకాదశం, భారత ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. పునః పరిగణయామః. తేజ ప్రథమం, క్షమా ద్వితీయం, ధృతి తృతీయం, శౌచం చతుర్థం, అద్రోహ పంచమం, నా షష్ఠం, అతిమానిత సప్తమం, భవంతి అష్టమం, సంపదం నవమం, దైవీం దశమం, అభిజాతస్య ఏకాదశం, భారత ద్వాదశం. ద్వాదశ పది అయం శ్లోక. ఇదానీం అన్వయక్రమ. అత్ర భారత ఇది పదం సంబోధనార్థకం భవతి. హే భారత, అభిజాతస్య దైవీ సంపదం, అభిజాతస్య దైవీం సంపదం భవంతి వదంతి. దైవీం సంపదం వదంతి, అభిజాతస్య దైవీం సంపదం వదంతి. అభిజాతస్య, జాతస్య అంటే జన్మించినవాడు, జన్మించినవాడికి. అభిజాతస్య అంటే పవిత్రమైన జన్మ పొందినవాడికి అని అర్థం. జాతస్య అభిజాతస్య అది వైవిధ్యం ఇక్కడ. జాతస్య అంటే పుట్టినవాడికి, అభిజాతస్య అంటే విశిష్టమైన జన్మ పొందినవాడికి. ఏమిటి ఆ విశిష్ట వైశిష్ట్యం? దివ్యగుణ సంపత్తితో పుట్టడం. పూర్వజన్మకృత పుణ్యఫలం వల్ల వాడు పుట్టుకతోనే దివ్యగుణాలతో పుడతాడు. హిరణ్యకశిపుడు భయంకరుడైన రాక్షసుడు, వాడికి జన్మించినవాడు ఆ జన్మ భక్తియుక్తుడు ప్రహ్లాదుడు. అది దివ్యగుణ సంపత్తి, పూర్వజన్మ పుణ్య విశేషం అది. అటువంటి దివ్యగుణాలతో పుట్టినవాడు అభిజాతుడు అంటారు వాడిని. అలాంటి అభిజాతస్య అటువంటి దివ్యమైన జన్మ పొందినవాడికి
దైవీ సంపదం భవంతి, దైవీ గుణములు ఉంటాయి. ఏమిటి ఆ గుణాలు? ఇప్పుడు వరుసగా పైనుంచి చెప్పాలి. అభయం, అభయం భయం లేకపోవటం. సత్వ సంశుద్ధి, సత్వ సంశుద్ధి. సత్వం అంటే ఏమిటి? అంతఃకరణం. అంతఃకరణాలు నాలుగున్నాయి, అంతఃకరణ చతుష్టయం అంటారు. మనోబుద్ధి చిత్తాహంకారాలు అంతఃకరణ చతుష్టయం, మనస్సు బుద్ధి చిత్తం అహంకారం. ఈ నాలుగు కూడా పవిత్రంగా ఉంటే దాన్ని సత్వ సంశుద్ధి అంటారు. జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞానయోగమునందు స్థిరంగా ఉండటం, జ్ఞానాన్ని పొందడంలో స్థిరమైనటువంటి ఏకాగ్రత కలిగి ఉండటం, ఇది దైవీ గుణం. అంటే జ్ఞానప్రాప్తి అతని ధ్యేయం, అతని జీవిత లక్ష్యం జ్ఞానార్జనం. మరో ఆలోచన ఉండదు, మరొక విధమైన ఆలోచన ఉండదు. జ్ఞానయోగం నుండే యోగం అంటే ప్రాప్తి. అప్రాప్య వస్తు ప్రాపణం యోగ అంటారు. జ్ఞానం పొందడం కష్టం, అలాంటి దాన్ని పొందడమే యోగం. అటువంటి యోగమునందు వ్యవస్థితి, స్థిరంగా ఉండగలటం, అంటే స్థిరంగా జ్ఞాన సముపార్జన చేయటం. ఇంకా దానం. దానం అంటే ఏమిటి? దానం వైభూత రక్షణం. యక్ష ప్రశ్నలు చదివాం కదా ఇంతకుముందు, అదొకసారి జ్ఞాపకం చేసుకుంటే దానం అంటే ఏమిటి తెలుస్తుంది. యక్షుడు అడిగాడు, స్నానం చకిం పరంప్రోక్తం దానం చకిమి హోచ్యతే, స్నానం చకిం పరంప్రోక్తం దానం చకిమి హోచ్యతే. స్నానం అంటే ఏమిటి, దానం అంటే ఏమిటి చెప్పవయ్యా ధర్మరాజా అని అడిగాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? స్నానం మనోమరత్యాగ దానం వైభూత రక్షణం. స్నానం వై మలో స్నానం మనోమలత్యాగ, మనస్సులోని మాలిన్యం తొలగించుకోవడమే స్నానం, నిజమైన స్నానం. దానం వైభూత రక్షణం, మానవులనే కాకుండా మానవేతర జీవులను కూడా రక్షించగలగడమే దయా దానము, అది దానం. ఒక ఆర్తుడికి మనం సహాయం చేశాం, మనం చేసిన సహాయం వల్ల వాడికి ప్రాణరక్షణ కలిగింది, అది నిజమైన దానం. ఇంకా దమహ. దమహ అంటే ఏమిటి? ఇది కూడా యక్ష ప్రశ్నలోకి వెళ్ళాలి. మనం ఒక పాఠం చదువుకున్నామంటే చదివిన దాన్ని మర్చిపోవడం కాదు కదా మనకు కావాల్సింది, అది వినియోగం చేయాలి. ఇక్కడ అవసరం జ్ఞాపకం చేసుకోవాలి. దమం అంటే ఏం చెప్పారు ఇక్కడ? తపః కిం లక్షణం ప్రోక్తం కోదమ పరికీర్తిత అని అడిగాడు యక్షుడు. తపః కిం లక్షణం ప్రోక్తం కోదమ పరికీర్తిత. తపస్సు అంటే ఏమిటి, దమం అంటే ఏమిటి? అప్పుడు ధర్మరాజు ఏం చెప్పాడు? తపస్వధర్మవర్తిత్వం మనసోదమనందమ అని చెప్పాడు. తపస్వధర్మవర్తిత్వం మనసోదమనందమ. స్వధర్మాన్ని ఆచరించడం తపస్సు, మనస్సును అదుపులో పెట్టుకోవడం దమము అని చెప్పాడు. అది ఇక్కడ కావాల్సింది, మనసును అదుపులో పెట్టుకోవడం. ఎలాగంటే అదుపులో పెట్టుకోవడం? ధ్యానము. భగవంతుణ్ణి ఏకాగ్రతాభావంతో ధ్యానం చేయడం, తలాట మధ్య భాగంలో ఆజ్ఞాచక్ర స్థానంలో ఆ జ్యోతిస్వరూపుణ్ణి ఆవాహన చేసి తదేకంగా అలా కళ్ళు మూసుకుని తదేకంగా భూమధ్య స్థానంలో మనం బొట్టు పెట్టుకునే చోట ఆ జ్యోతిస్వరూపాన్ని ఏకాగ్రంగా తదేకంగా చూస్తూ ఉండటం, అంతర్లీనంగా కళ్ళు మూసుకునే ఉంటాం లోపల చూస్తుంటాం, అది ధ్యానం. అది ఎలా సాధ్యం? ప్రాణాయామంతో మాత్రమే సాధ్యం, అది ప్రాణాయామకు విశిష్టత. ప్రాణాయామం ప్రాణకోశాన్ని, ప్రాణాయామం ప్రాణమయ కోశాన్ని పవిత్రం చేస్తుంది, ధ్యానం మనోమయ కోశాన్ని పవిత్రం చేస్తుంది. మనకు పంచకోశాలు ఉన్నాయి, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఈ పంచకోశాలు పవిత్రమైనప్పుడే అయినప్పుడు మాత్రమే మానవుడు మోక్షానికి అర్హుడు. అన్నమయ కోశం పవిత్రం ఎలా అవుతుంది? అన్నమయ కోశం అంటే పంచభౌతిక శరీరం, ఈ కనిపించే శరీరం. పవిత్రమైనది, సాత్వికమైనది, భగవంతుడికి నివేదన చేసింది, న్యాయార్జితమైనది, అలాంటి ఆహారం అది
చాలా విశేషమైనటువంటిది. అలాంటి ఆహారమే అన్నమయ కోశాన్ని పవిత్రం చేస్తుంది, శరీరం పవిత్రం అవుతుంది. తర్వాత ప్రాణమయ కోశం ప్రాణాయామంతో పవిత్రం అవుతుంది. పూరకం, కుంభకం, రేచకం, శూన్యకం అనే చతుర్విధ ప్రక్రియలు కలిగిన ప్రణశ్య ఆయామ, ఉచ్ఛ్వాస నిశ్వాసంను అదుపులో పెట్టుకోవడం, దానికి ఒక సమయాన్ని అందించి సమయసారిని సమయాన్ని అనుసరించి పూరకం ఎంతసేపు చేయాలి, కుంభకం ఎంతసేపు చేయాలి, రేచకం ఎంతసేపు చేయాలి, శూన్యకం ఎంతసేపు చేయాలి అని ఒక నియమం పెట్టుకుని దాని ప్రకారం ప్రయత్నపూర్వకంగా ప్రాణాయామం చేయడమే ప్రాణాయామ కోశానికి పవిత్రత కలిగించినట్టు. ఎప్పుడైతే ప్రాణాయామంతో ఏకాగ్రతను పొందుతామో అప్పుడు ఆ ఏకాగ్రతతో ధ్యానం చేస్తాం, భగవంతుని ధ్యానం చేస్తాం, జ్యోతిస్వరూప ధ్యానం చేస్తాం. ఆ ధ్యానం వల్ల మనస్సు పవిత్రమవుతుంది. ఈ మూడు పవిత్రమైతే విజ్ఞానమయ కోసం ఆధ్యాత్మిక జ్ఞానంతో అది పవిత్రమవుతుంది. ఈ నాలుగు పవిత్రం అవడంతో ఆత్మానందాన్ని పొందుతాడు, ఆనందమయ కోసం పవిత్రమవుతుంది. ఇది మానవ జన్మ యొక్క లక్ష్యం, జీవన పరమార్థం. ఎందుకు చెప్పామంటే దమము అనే దానికోసం మనస్సును నిగ్రహించుకోవడం. మనసో దమనందమః యజ్ఞశ్చ, యజ్ఞము దేవతలకు ఆహారం ఇవ్వడమే యజ్ఞము, దేవతలకు ఆహుతి ఇవ్వాలి, దేవతలకు ఆహుతినివ్వడమే యజ్ఞం. మనల్ని సదా రక్షిస్తూ ఉంటారు దేవతలు. అలాంటి దేవతలకు హోమంలో హవిస్సును వేయడం ద్వారా దేవతలకు ఆహారాన్ని ఇస్తూ వాళ్ళ అనుగ్రహం పొందడం యజ్ఞం. స్వాధ్యాయ, స్వాధ్యాయ అంటే ఉపనిషత్తులు, శాస్త్రాలు, వేద మంత్రాల యొక్క భావన అధ్యయనం, ఇదంతా కూడా వేద శాస్త్ర ఉపనిషత్తుల యొక్క అధ్యయనమే స్వాధ్యాయం. స్వ అధ్యాయం తన యొక్క అధ్యయనము. ప్రతి వ్యక్తికి కూడా ఒక అధ్యయనం ఉంటుంది, వాడు తప్పకుండా అధ్యయనం చేయాలి. ఏమిటివి? ఉపనిషత్తులు అధ్యయనం చేయాలి, భారత భాగవత రామాయణ భారత భాగవతాలు అధ్యయనం చేయాలి, పురాణాలు అధ్యయనం చేయాలి, భగవద్గీత అధ్యయనం చేయాలి, విష్ణు సహస్రనామ అధ్యయనం చేయాలి, లలితా సహస్రం అధ్యయనం చేయాలి. అధ్యయనం కేవలం పారాయణం కాదు, అధ్యయనం అంటే పదవి భాగం, అన్వయక్రమం, విశేషార్థాలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత తపః. ఏమిటి తపస్సు అంటే? మళ్ళీ యక్ష ప్రశ్నలోకి వెళ్ళాలి. తపః కిం లక్షణం ప్రోక్తం కోదమ పరికీర్తిత. ఇప్పుడే అనుకున్నాం తపస్సు అంటే ఏమిటి, దమం అంటే ఏమిటి అని అడిగాడు యక్షుడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడు ధర్మరాజు? తపస్వధర్మ వర్తిత్వం మనసోదమనందమః అన్నాడు. తన ధర్మాన్ని తాను ఆచరించడమే తపస్సు. పితృపితామహ ప్రపితామహాదుత గురించి ఏదైతే ఒక అనూచారమైన ధర్మం అనుసూతంగా వారసత్వంగా వస్తుందో ఆ ధర్మాన్ని అనుసరించడమే తపస్సు, ధర్మాచరణమే తపస్సు. ఆర్జవం, ఆర్జవం ఏమిటి? ఆర్జవం మళ్ళీ యక్ష ప్రశ్నలోకి వెళ్ళాలి. ఇది ప్రవేశిక పుస్తకంలో ఉంది. కిం జ్ఞానం ప్రోచ్యతే రాజన్ కశ్యమ పరికీర్తిత దయాచగా పరాప్రోక్త ఆర్జవం కిముదాహృతం. ఆర్జవం అంటే ఏమిటి అని అడిగాడు యక్షుడు. ధర్మరాజు ఏం చెప్పాడు తెలుసునండి? ఆర్జవం సమచిత్తత అని చెప్పాడు. ఆర్జవం సమచిత్తత రుజు, రు అంటే అచ్చుల్లో అరు, రాకమిస్తే రు కాదు. సంస్కృత భాష జిజ్ఞాసులు గమనించాలి. రుజు, రుజు ఋషిలో రు ఉంది కదా, అలాంటిదే రుజు. రుజు అంటే సరళమైన ప్రవర్తన, ఇంగ్లీష్లో స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అంటారు సరే, అది దాని యొక్క స్వభావమే ఆర్జవము. అదే సమధర్మరాజు ఏం చెప్పాడు? ఆర్జవం సమచిత్తత తన వలె ఇతరులను కూడా సమానంగా చూడడం, తనను తాను ఏ విధంగా సురక్షితంగా ఉంచుకుంటాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు, ఇతరులను కూడా అలాగే చూడగలగటం ఆర్జవం. సమానమైన భావం ఉండాలి అందరి ఎడల. తర్వాత అహింస. అహింస అంటే హింసించకపోవడం. హింస అంటే ఏంటి? ఇతరులను బాధ పెట్టడం. ఇది మూడు రకాలుగా ఉంటుంది, మానసికంగా, శారీరకంగా, వాచికంగా. మనసులో భావన ద్వారా బాధలు పెట్టడం, మాటల ద్వారా బాధ పెట్టడం, చేతల ద్వారా బాధ పెట్టడం. ఈ మూడు రకాలైన బాధలు కలిగించకుండా ఉండడమే అహింస.
త్రికరణముల ద్వారా ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే అది అహింస. సత్యం, సత్యం ఉన్నది ఉన్నట్టుగా చెప్పడమే, చూసింది చూసినట్టుగా చెప్పడమే సత్యము. సత్యం భగవత్ స్వరూపం. అక్రోధ, క్రోధం లేకపోవడం. క్రోధం ఎంత ప్రమాదకరమైంది! తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబవు, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి అంటాడు మహాకవి బద్దన. అంతేత క్రోధం ఉండకూడదు. త్యాగ, త్యాగ నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి నాస్తి త్యాగ సమం సుఖం అని సుభాషితం చెప్తోంది. నాస్తి రాగ సమం దుఃఖం, నాస్తి త్యాగ సమం సుఖం. రాగం అంటే కోరిక, కోరికతో సమానమైన దుఃఖం లేదు, త్యాగంతో సమానమైన సుఖం లేదు. త్యాగం అంటే ఇతరులకు సహాయం చేయడం, ఇతరుల సౌకర్యం కోసం మన సౌకర్యాన్ని విడిచిపెట్టడం, వదిలిపెట్టడం, అది నిజమైన త్యాగం. శాంతి, ఏమిటండి శాంతి? శాంతి అంటే ఎటువంటి ఆందోళన ఆవేదన లేకుండా నిర్మలంగా ఉండడం. మనస్సులో మాలిన్యాలన్నీ తొలగించేస్తే శాంతి ఏర్పడుతుంది. శాంతి అంటే అది. ఇది మూడు రకాలు: ఆధ్యాత్మిక శాంతి, ఆధిదైవిక శాంతి, ఆధిభౌతిక శాంతి. మన శరీరంలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరింద్రియం ప్రశాంతంగా ఉంటే ఆధ్యాత్మిక శాంతి. ఎటువంటి బాధ లేకుండా ఉంటే, ఆందోళన లేకుండా ఉంటే. ఇంకా మన చుట్టూ ఉన్న ప్రకృతి ప్రశాంతంగా, మన చుట్టూ ఉన్న మిత్రులు, బంధువులు, అలాగే చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు అంతా ఎటువంటి ఆందోళన లేకుండా అంతా నిర్మలంగా ఉంటే అది ఆధిభౌతిక శాంతి. ఇంకా ఆది దైవిక శాంతి. ఈ జ్ఞానేంద్రియాలకు కర్మేంద్రియాలకు అధిదేవతలు ఉంటారు. నేత్రానికి అధిదేవత సూర్యుడు, మనసుకు అధిదేవత చంద్రుడు, అలాగే వాక్కుకు అధిదేవత అగ్నిహోత్రుడు, శ్రవణములు, చెవులకు అధిదేవత అశ్విని దేవతలు. ఇలా ఈ అధిదేవతలు మనకు అనుకూలంగా ఉంటే ఆది దైవిక శాంతి, ప్రతికూలంగా ఉంటే అది దోషమే. అపైశునం, పిశునస్య భావ పైశునం. పిశున అంటే ఇతరులపై నేరారోపణ చేయటం. వాడు నేరం చేశారో లేదో వీడికి తెలియదు, కానీ చేశారని చెప్తాడు. తనకు తెలియకపోయినా తెలిసినట్టు చెప్తాడు. తెలుగులో చాడీలు చెప్పడం అంటారు సరే, అది పైశునం. అది ఉండకూడదు. అది లేకపోవడం దైవీ లక్షణం, ఉంటే ఆసురి లక్షణం. దయాభూతేషు, భూతేషు ముందు చెప్పాలి, భూతేషు దయా, భూతేషు దయా. సమస్త జీవుల యందు దయ కలిగి ఉండటం. దయ అంటే ఏమిటి? సర్వభూతహితమే దయ, సర్వభూతహితమే దయ. ఇది యక్షప్రశ్నలో ఉంది. సమస్త జీవుల ఎడల హితమును చేకూర్చడం, సమస్త జీవులకు ఉపకారం చేయగలగటం, సహాయం చేయగలగటం, అది దయ. భూతేషు దయ, భూతేషు అంటే జీవుల యందు, మానవులే కాదు మానవేతర జీవులు కూడా, జీవుల యందు దయ కలిగి ఉండటమే అది. అందరికీ ఉపకారం చేయగలిగి ఉండటం. అలోలుప్త్వం, అలోలుప్త్వం. లోలుపత, లోలుపత అంటే ఏమిటి? నిమగ్నత. అది లేకుండా ఉండాలి. ఏదైనా ఒక విషయం విన్నాం, ఒక దృశ్యం చూసాం, తర్వాత దాన్ని విడిచిపెట్టేయాలి. అంతేగాని దాన్నే మననం చేసుకుంటూ, దాన్నే తలుచుకుంటూ ఉంటే లోలుప్తం అవుతుంది, మనస్సు విపశం అయిపోతుంది. ఉదాహరణకు అసభ్యమైన దృశ్యాలు కనిపించింది, వాటికి దూరంగా ఉండాలి, దాని గురించి మనం అనుకోకూడదు, స్మరించకూడదు. భయంకరమైన దృశ్యం చూసాం, దాన్ని విడిచిపెట్టేయాలి, దాని గురించి అనుకోకూడదు. లేదా దాన్నే అనుకుంటూ ఉన్నాం అనుకోండి, స్మరిస్తూ ఉంటాం, అది లోలుప్తం అవుతుంది, నిమగ్నత అవుతుంది, మన మనస్సు వ్యవసాయం అయిపోతుంది, మనస్సుకు ఆందోళన కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. ఎప్పుడైతే ఆందోళన ఆవేదన కలిగాయో సమస్త వ్యాధులు సంక్రమిస్తాయి. వైద్యులు చెప్తుంటారు కదా, మధుమేహ వ్యాధి కేవలం ఆందోళన వల్ల కలుగుతుంది అని. మధుమేహ వ్యాధి అంటే షుగర్ డిసీజ్. తర్వాత మార్దవం, మృదోహభావ మార్దవం, మృదుతత్వం, సున్నితత్వం. సుకుమారంగా ఎవరిని బాధ పెట్టకుండా మృదుమధురంగా మాట్లాడగలటమే మార్దవం. ఎంత సున్నితంగా ఉంటుంది మాట కొంతమందికి. రండి కూర్చోండి, మా ఆతిథ్యం తీసుకోండి, అంతా క్షేమంగా ఉన్నారా? ఇది మార్దవం. మృదుత్వం, మృదుత్వం యొక్క భావమే మార్దవము, సున్నితత్వము,
మాటల్లో, ఆలోచనలో, ఆచరణలో, భావన, భాషణ, ఆచరణ మూడిలోనూ కూడా మృదుత్వం కలిగి ఉండటమే మార్దవం. హ్రీహి 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 అంటే ఏమిటి? యక్ష ప్రశ్నలోకి వెళ్ళాలి. హ్రీహి అంటే ఏమిటి అని అడిగాడు యక్షుడు. కాచ హ్రీహ్ పరికీర్తిత, కాచ హ్రీహ్ పరికీర్తిత, హ్రీ అంటే ఏమిటో చెప్పబోయా అన్నాడు యక్షుడు. ధర్మరాజు ఏం చెప్పాడండి? హ్రీరకార్య నివర్తనం, హ్రీరకార్య నివర్తనం, హ్రీహి అకార్య నివర్తనం, హ్రీహి అకార్య నివర్తనం. కార్యమండి చేయతగినది, చేయతగినది, చేయవలసినది. అకార్యమండి చేయతగనిది, చేయకూడనిది. దాని నుంచి దూరంగా ఉండడమే హ్రీహి. హ్రీ అంటే తెలుగులో సిగ్గు అంటాం. సిగ్గుపడడం అనేది సహజంగా మనం వాడు సిగ్గుపడుతున్నాడు, ఆవిడ సిగ్గుపడుతోంది, లౌకికంగా చాలా అనుకుంటున్నాం దీని గురించి, కానీ అసలు సిగ్గది కాదు. చూడకూడని వాటి నుండి, చూడ వినకూడని వాటి నుండి దూరంగా ఉండడమే సిగ్గు. హ్రీహి అకార్య నివర్తనం, అకార్యముల నుండి దూరంగా ఉండడమే హ్రీహి. అచాపలం, చాపలం అంటే చంచల్యం, చంచలత్వం, ఒకచోట స్థిరంగా ఉండదు మనస్సు. అలా స్థిరత్వం లేని మనస్సును స్థిరంగా ఉంచడమే అచాపనం. ఎలా? కేవలం ధ్యానం ద్వారా. ప్రాణాయామం అనంతరం ధ్యానం. ప్రాణాయామం చేయకుండా ధ్యానం చేయకూడదు, ఏకాగ్రత రాదు. ధ్యానం వల్ల మాత్రమే అచాపరత్వం సిద్ధిస్తుంది, చంచలత్వం లేనటువంటి స్థిరత్వం సిద్ధిస్తుంది. తేజ, తేజ అంటే ఉత్సాహం ఇక్కడ అర్థం. అంతేగాని ఏదో మన చిత్రపటాల్లోనూ అక్కడ చూసినట్టుగా వెనకాల శిరస్సు చుట్టూ ఓ కిరణాలు ప్రసరించినట్టుగా వేస్తుంటారు, అది కాదు తేజస్సు. దైవాంశ సంభూతులకు అటువంటి విశేషమైన ఆవరణలు కనిపిస్తాయి వెనకాల. ఇక్కడ తేజ అంటే, తేజ అంటే ఉత్సాహం. ఉత్సాహం ఎక్కడ ఉంటుందో అక్కడ తేజస్సు ఉంటుంది. కొంతమంది నేత్రాల్లో చూడండి ఉత్సాహం కనిపిస్తుంది, కొంతమంది చూపులోనూ మాటలోనూ ఉత్సాహం కనిపించదు, నిరుత్సాహంగా ఉంటుంది మాట. ఆ చూపు నిరుత్సాహంగా ఉంటుంది, మాట అంతకంటే నిరుత్సాహంగా ఉంటుంది. అందుచేత భావన, భాషణ, ఆచరణ ఎప్పుడైతే ఉత్సాహపూరితంగా ఉంటాయో అది తేజస్సు. క్షమ, క్షమ అంటే ఏమిటి? మడి యక్ష ప్రశ్నలోకి వెళ్ళాలి. క్షమాచక పరాప్రోక్త, యక్షుడు అడిగిన ప్రశ్న. క్షమాచక పరాప్రోక్త, గొప్పదైన క్షమ అంటే ఏమిటి? క్షమాద్వంద్వ సహిష్ణుత్వం, క్షమాద్వంద్వ సహిష్ణుత్వం అంటాడు ధర్మరాజు. ద్వంద్వ సహిష్ణుత్వమేవ క్షమ. శీతోష్ణాలు, సుఖదుఖాలు వాటిని సమానంగా భరించగలగడమే క్షమ. సహనం, ఓర్పు. ధృతి, ఏమిటి ధృతి? ధృతి అంటే ధైర్యం అంటాం. ధైర్యం అంటే మళ్ళీ యక్ష ప్రశ్నలోకి వెళ్ళాలి. కిం స్థైర్యం ఋషిభిః ప్రోక్తం కించ ధైర్యముదాహృతం, కిం స్థైర్యం ఋషిభిః ప్రోక్తం కించ ధైర్యముదాహృతం. స్థైర్యం అంటే ఏమిటి, ధైర్యం అంటే ఏమిటి అని అడుగుతాడు యక్షుడు. ఏం చెప్తాడు ధర్మరాజు? స్వధర్మే స్థిరత స్థైర్యం ధైర్యం ఇంద్రియ నిగ్రహ. స్వధర్మే స్థిరత స్థైర్యం ధైర్యం ఇంద్రియ నిగ్రహ. తన ధర్మాన్ని తాను చక్కగా నిర్వర్తించడమే స్థైర్యము. స్థిరంగా నిర్వహించాలి, కదలకూడదు, బెదరకూడదు, చెదరకూడదు. స్వధర్మే ధనం శ్రేయ పరధర్మో భయావహ అని గీతావచనం. ఇంకా ధైర్యం, ధైర్యం ఇంద్రియ నిగ్రహ. పంచ జ్ఞానేంద్రియాలను, పంచ కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకోవడమే, వశంలో ఉంచుకోవడమే ధైర్యము. అవి వశంలో ఉంటే భయం అనేది ఉండదు, ఎక్కడా భయం ఉండదు. తర్వాత శౌచం, శుచి అంటే పరిశుభ్రత. శౌచం ఇప్పుడు చూడండి, మనకు ఈ భయంకరమైన కరోనా విషూచి వ్యాధి, అది మనకి ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఏమిటి? శుభ్రత పాటించండి, సదాచారం పాటించండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, లోపల ఇంటికి ఇంట్లో కడండి, బయట నుంచి వచ్చినప్పుడు ఆ బట్టలన్నీ పక్కన పెట్టేసేయండి, ఇతరులతో మాట్లాడేటప్పుడు చేయి అడ్డం పెట్టుకోండి, చేతురుమాలు అడ్డం పెట్టుకోండి, బయటకు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, మాట్లాడేటప్పుడు మన నోట్లోంచి
నోటి తుంపర్లు వస్తుంటాయి. చిన్న చిన్న మనకు తెలియకుండానే నీటి బిందువులు వస్తుంటాయి. అవి ఇతరులపై పడకూడదు, దానికి అడ్డుపెట్టుకోవాలి. భోజనం చేసే ముందు కాళ్ళు చేతులు నోరు కడుక్కోవాలి. భోజనం చేసిన తర్వాత కాళ్ళు చేతులు నోరు కడుక్కోవాలి. ఎంత సదాచారం అండి! ఇది శౌచం. అద్రోహ. ద్రోహం అంటే ఏమిటి? ఇతరులకు అపకారం చేయడం. ద్రోహం అంటే ఇతరులకు అపకారం చేయడం. అపకార చింతన లేకపోవడమే అద్రోహం. అంటే ఎప్పుడు ఇతరులకు సహాయం చేయడం. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. అద్భుతమైన సందేశం. 18 పురాణాల సారాంశాన్ని వ్యాసుల వారు 2 మాటల్లో చెప్పారట. అష్టాదశ పురాణేషు వ్యాసస్య వచనద్వయం. 18 పురాణాల్లోనూ వ్యాసుల వారు ఈ మాటలు 2. పరోపకార పుణ్యాయ, ఇతరులకు ఉపకారం చేయండి, పుణ్యం పొందండి. పాపాయ పరపీడనం, ఇతరులను బాధ పెడతారా, పాపం పొందుతారు. ఎంతకంటే కావాల్సింది ఏముందండి? హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్. అది అద్రోహం. అపకార చింతన ఉండకూడదు. ఉపకారికి ఉపకారము విపరీతం కాదు చేయ వివరింపంగా. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి అంటాడు కదా భజన, మహాకవి భజన. నా అతిమానిత, అతిమానిత నా అతిమానిత. అతిమానిత అంటే ఏంటి తెలుసునండి? దురభిమానం. దురభిమానంతో నశించాడు దుర్యోధనుడు సపరివారంగా. అభిమానం ఉండొచ్చు కానీ అతిగా ఉండకూడదు. ఎవరైనా మనం అగౌరవిస్తే వెంటనే సమాధానం చెప్పచ్చు, తప్పు లేదు. కానీ అత్యంతమైన దుర్భిమానం ఉంటుంది కొంతమందికి. తనకు ఒక ప్రత్యేకత ఉండాలి, తనకు ఒక ప్రత్యేకంగా అందరూ గౌరవించాలి, తనను ప్రత్యేకంగా చూడాలి, నలుగురితో సమానంగా చూడకూడదు, తన మాటకు విలువ ఇవ్వాలి. ఇది అతిమానిత. అంటే తనపై తనకు అత్యంతమైన గౌరవం ఉండటం ఒక రకంగా ఆత్మస్థుతికి దారితీస్తుంది. కొంతమంది చూడండి, ముందు తమ గొప్పలు తాము చెప్పుకుంటారు. నేను అవి చేశాను, ఇవి చేశాను, అవి చేశాను, ఇవి చేయను, నన్ను అందరూ ఇలా పొగుడుతుంటారు అని. ఆత్మస్థుతి పరనింద మహాపాపాలు. మహాభారతంలో గొప్ప నీతి వాక్యం ఇది. ఆత్మస్థుతి పరనిందాచ మహాపాపే భవతః. తనను తాను పొగడుకోవటం, ఇతరులను నిందించడం అంతకంటే పాపం ఉండదు. ఈ పాపం చేసిన చేయడం వలనే యయాతి మహారాజు ఒక్కసారిగా అమరావతి నుంచి కింద పడ్డాడు. అమరావతి అంటే దేవతల రాజధాని. యయాతి మహారాజు ఇంద్రపదవి కోసం శత అశ్వమేధయాగాలు చేసి ఇంద్రపదవి పొందడం కోసం వెళ్ళాడు అమరలోకానికి. ఇంద్రుడు ఆహ్వానించాడు, ఎందుకంటే అతని పుణ్యఫలం అటువంటిది. వాడికి పదవి ఇవ్వాలి, ఏం చేయాలో అర్థం కాక గురువుగారిని అడిగాడు, బృహస్పతి దేవగురువు. అప్పుడు ఆయన అన్నాడు, నువ్వేం చేయక్కర్లేదు, పొమ్మనక్కర్లేదు, పొగబెడితే చాలు, వాడైపోతాడట. అలాగా గురువుగారు ఏం చెప్పారంటే, నువ్వు యయాతిని స్తుతించు. నువ్వు చేసిన స్థుతికి వాడు ఆత్మస్థుతి చేసుకుంటాడు. ఎప్పుడైతే ఆత్మస్థుతి చేసుకున్నాడో వాడు పుణ్యం క్షయమైపోతుంది, అప్పుడు వాడికి ఇంకా స్థానం ఉండదు అని చెప్పాడు. ఆ పని చేశాడట. బా, నువ్వు ఎంత గొప్పవాడివయ్యా, శుక్రాచార్యుల వారి కుమార్తెను చేసుకున్నావు, దేవతలతో సంబంధం పెట్టుకున్నావు, అలాగే రాక్షసరాజు వృషపరుడి కూతురు శర్మిష్ఠను వివాహం చేసుకున్నావు, అటు శుక్రాచార్యుల వారి కూతురు దేవయాని నీ భార్య అయింది, రాక్షసరాజు శర్మిష్ఠ అతని కూతురు శర్మిష్ఠ నీ భార్య అయింది, అటు రాక్షసులతోనూ ఇటు దేవతలతోనూ సంబంధాలు పెట్టుకున్నావు, ఎంత గొప్పవాడివయ్యా, ఎన్ని అశ్వమేధాలు చేసావు, నీ అంతటి వాడు ఉన్నాడా, 100 అశ్వమేధాలు చేయడం సామాన్యమా, పైగా శుక్రాచార్యులు వారు నేను ఏదో అనబోతే ఎలా సమర్థించావు నువ్వు, ఆయన మరో మాట మాట్లాడడం లేకుండా ఎలా వాదించావు నువ్వు, ఎప్పటికి ఇంకా వాడిని వాడు పొగుడుకోవడం మొదలెట్టట. అలా తనను తాను పొగుడుకుంటూ మొత్తం క్షయమైపోయింది. ఆయన ఇంకా వెళ్ళొచ్చు అన్నాడు. అదేమిటి వెళ్ళడానికా వచ్చింది అన్నట్ట. ఇంకా అయిపోయింది, అద్భుతంగా పొగుడుకున్నావు నిన్ను నీవు అంచేత ఆత్మస్థుతి మహాపాపం నీకు తెలుసు కదా, మొత్తం నీ పుణ్యఫలం అంతా పోయింది, ఇంకా వెళ్ళు, నీకు ఇక్కడ స్థానం లేదన్నట్టు. అది పరిస్థితి. అంచేత అతిమానిత్వం ఉండకూడదు. తనను తాను అత్యంతంగా గౌరవించుకుంటాడు. ఇతరులు తనను గౌరవించాలి కానీ అత్యభిమానం దురభిమానం పనికిరాదు. నా అతిమానిత, దురభిమానం పనికిరాదు. ఇవి భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఆభిజాత్యం కలిగిన వాడికి ఇవి దైవీ గుణాలు,
ఇవి పాటించారయ్యా అర్జున అని చెప్పాడు స్వామి. అటువంటి విశేషమైనటువంటి ఈ శ్లోకత్రయం మనం చదివాం, అధ్యయనం చేసాం. వీటిలో ఒక్కటైనా మన ఆచరణలో పెడితే మిగతా సద్గుణాలు వస్తాయి, లేదంటే ఆ పరిణామం వేరుగా ఉంటుంది. పునర్మిరామ ఆగామి కార్యక్రమే. ఇప్పటి వరకు సంస్కృత పాఠం విన్నారు కదండి. పాఠం విన్నంతనే కార్యక్రమం పూర్తయినట్టు కాదు, కార్యక్రమం ప్రారంభం అవుతుంది, దీనికి ముగింపు లేదు. జీవితం అంతా అధ్యయన కార్యం జరుగుతూనే ఉంటుంది. మానవ జీవితం అంతా విద్యార్థి దశే. అందులో సంస్కృతం అంటే మనం సంస్కరించేది, మనసులను సంస్కరించేది, మన మాటలు సంస్కరించేది. అలాంటి సంస్కృత పాఠం మనం వింటున్నాం. పదవి భాగం అన్వయక్రమం, విశేషార్థాలు, శబ్దరూప సమాసాలు, ఆకాంక్ష ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాం. మరి విశేషమైన అర్థాలు కూడా మనం తెలుసుకుంటున్నాం. నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, అందులో శబ్దాలు, ధాతువులు ఇవన్నీ తెలుసుకుంటున్నాం. పాఠం విన్న తర్వాత చేయవలసిన గృహకార్యం ఏంటంటేనంటే ఆ శ్లోకాల్లో కానీ వాక్యాల్లో కానీ నామవాచకాలు ఇక్కడ ఏమిటి, సర్వనామాలు ఏమిటి, అవ్యయాలు ఏమిటి, ధాతురూపాలు ఏమిటి వర్గీకరించి వేరే రాసుకుంటే, గృహకార్యంగా రాసుకుని పుస్తకంలో పెట్టుకుంటే రాసుకుంటే అది ఒక మంచి పదకోశం తయారవుతుంది, ఒక నిఘంటువు లాంటి తయారవుతుంది. ఎక్కడికో వెళ్ళక్కర్లా. ఇప్పటికీ ఎన్ని పాఠాలు అయ్యాయి, అన్ని పాఠాల్లో చేయాలి గృహకార్యం. ఇక ముందు కూడా చేయండి. చేయడం వల్ల ఎవరికి వాళ్ళు ఒక నిఘంటువు తయారు చేసుకున్న సంతృప్తి కలిగి ఎంతో సంతోషంగా ఈ పాఠం మనకు సార్థకమైంది అనే భావంతో ఉంటారు. మళ్ళీ కలుసుకుందాం రేపటి పాఠంతో. స్వస్తి.